గోదావరి జిల్లా పిఠాపురం షాలిం గాస్పెల్ మినిస్ట్రీస్ వారి ఆధ్వర్యంలో స్థానిక బొజ్జావారి తోటలో అవగాహన సదస్సు ఏర్పాటు చేసి మాస్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా షాలిం గాస్పెల్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు టి కరుణరాజు మాట్లాడుతూ, కరోనా వైరస్ విషయంలో ఆదమర్పుగా ప్రజలు ఉంటున్నారని, భౌతిక దూరం, మాస్కులు, శానిటైజర్స్ ఉపయోగించకుండా బయట తిరగడం వలన కరోనా బారిన పడక తప్పదని, మన రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్న తీరును వివరించి తగినంత జాగ్రత్త పాటించాలని, వ్యాధి నిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని తీసుకోవాలని తెలియజేశారు. ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ అనేది ప్రారంభించబడింది. కేరళ, మహారాష్ట్ర, ఆయా ప్రాంతాల్లో, ఆయా దేశాల్లో ఆల్రెడీ ఈ కరోనా సెకండ్ వేవ్ ప్రారంభించబడింది. మొదటి కరోనా లక్షణాలతో పాటు మరలా కొత్త లక్షణాలు, కరోనాకి కొన్ని కొత్త లక్షణాలు కనబడ్డాయని యొక్క విషయాలు ప్రభుత్వం వాళ్ళు తెలియజేయడం జరుగుతుంది. కనుక మనం గమనించవలసిన విషయం ఏంటంటే, మనం ఎంత జాగ్రత్త ఉంటే మనకంత ఆరోగ్యం, భద్రత, క్షేమం అనేది మనకు ఉంటుంది. గడిచిన కరోనా సమయంలో ప్రభుత్వం వాళ్ళు చాలా సూచనలు అందరికీ తెలియజేస్తారు. దాంట్లో మూడు రకాలైన సూచనలు, మొట్టమొదటి ఏంటంటే భౌతిక దూరం పాటించాలి.